ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय। ओम नमो आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्र शनिभ्यो च राहवे केतुवे नमः। नमस्ते अंडी, ऐ एम डॉक्टर लिंगेश्वर, ऐस्ट्रोलॉजी अंड न्यूमरोलॉजी। చూడండి, నేను మీకు బోర్డు మీద బీ పర్ఫెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకు ఏ రాశులు వాళ్ళు ఎందుకు కష్టాల పాలవుతూ ఉంటారు, అసలు వాళ్ళకున్న ప్రాబ్లం ఏంటి అనేది సింపుల్గా 4 నుంచి 5 నిమిషాల్లోపు మీకు అన్ని విషయాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి వీడియోని ఎండ్ వరకు చూడండి. నేను చెప్పేది ఏంటంటే, ప్రతి మనిషికి కూడా జీవితంలో ఒక అవకాశం, ఒక ఆలోచన, ఒక పరిస్థితి ఏర్పడుతుంది సక్సెస్ అవ్వడానికి, కానీ అదే ఫెయిల్యూర్ అవ్వడానికి అడుగడుగున సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి. అంటే ఇక్కడ మనకు ఆ యొక్క అదృష్టం ఏదైతే ఉంటుందో, ఏదైతే ఒక మంచి టైం ఏదైతే ఉంటుందో, ఆ టైం తెలుసుకుని దాని ప్రకారం వెళ్ళండి అని చెప్తుంది జ్యోతిష్యం, అదే ఆస్ట్రాలజీ. కానీ ఇప్పుడు శోభకృతనామ సంవత్సరం ఏప్రిల్ 5 తర్వాత నుంచి నెక్స్ట్ ఏప్రిల్ 5 వరకు, అంటే 13 నెలలు. ఈ 13 నెలల్లో 3 రాశుల వాళ్ళకి మట్టిని ముట్టిన బంగారంగా కాబోతుంది. అంటే వీళ్ళకున్నటువంటి ప్రామాణికం ఎలా ఉంటే అవుతుందో కూడా మీకు ఇప్పుడు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు చూడొచ్చు. ఎందుకంటే సింపుల్గా ఏది తీసుకోవద్దండి, నేను చెప్పేదాన్ని కాస్త మీరు ప్రాక్టికల్గా చూడండి. ముఖ్యంగా ఎవరైతే వృషభ రాశిలో పుట్టి ఉంటారో, వృషభ రాశి వాళ్ళకి ప్రజెంట్ వృషభానికి సంబంధించినటువంటి గోచార పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకున్నట్లయితే కూడా మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఇక్కడ ఏంటంటే, మనం ఏది అనుకున్నా దాన్ని ప్రాక్టికల్గా మీకు గోచార ప్రకారం కావచ్చు, అదేవిధంగా పరిస్థితులకు అనుగుణంగా ఏ వ్యక్తి ఎలాంటి పరిస్థితులు అనుభవిస్తాడనేది డిపెండ్స్ అపాన్ గోచారం అని మనకు ఈ యొక్క ట్రాన్సిట్ తెలియజేస్తుంది. ట్రాన్సిట్ బేస్ చేసుకుని మాత్రమే చెప్పడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, వృషభంలో మనకు బేసికల్ చార్ట్ ఎలా ఉందో కూడా చూపిస్తాను మీకు. ఇది బేసికల్ పాయింట్, ఇక్కడ రవి గురువు మీనంలో ఉన్నారు, శుక్రుడు బుధుడు, అదేవిధంగా రాహువు మేషంలో ఉన్నారు. వృషభంలో ఏ గ్రహము లేదండి, కానీ 2వ స్థానాధిపతి కుజుడు ఉన్నాడు, అదేవిధంగా 4వ స్థానంలో చంద్రుడు ఉన్నాడు, 6వ స్థానంలో కేతు ఉన్నాడు, 7, 8, 9, 10వ స్థానంలో శని భగవానుడు ఉన్నాడు. వృషభ రాశికి 10వ స్థానంలో శని, సప్తమాధిపతి 1, 2, 3, 4, 5, 6, 7 ఏడుకున్న అధిపతి కూడా వృశ్చికంలో ఉంది, కానీ దానికి అధిపతి కుజుడు. కుజుడు 2లో ఉన్నాడు, కుటుంబ స్థానంలో ఉన్నాడు. అంటే ఇక్కడ మనకు వృషభ రాశి గురించి మనం ఏం చెప్పాలి, వృషభ రాశి వాళ్ళకి సంబంధించినంత వరకు కుటుంబ పరంగా మీకు ఆదాయం కానీ లేదా కుటుంబపరమైన ఆస్తుల పరంగా ఏదైనా సమస్యలు ఉంటే అది మీకు రెక్టిఫై కావడం కానీ, మీరు చేస్తున్న వృత్తిలో అంటే మీరు చేసే పనిలో మంచి గుర్తింపు రావడం కానీ, అందులో నుంచి ఆదాయ మార్గం మీకు కనబడడం కానీ ఒక సక్సెస్ రూట్ ఖచ్చితంగా వస్తుంది, నో డౌట్ ఇట్ ఆల్, పర్ఫెక్ట్ అండి. ఎందుకంటే గోచారం అనేది వ్యక్తి జీవితానికి 33.5% పనిచేస్తుంది, రిమైనింగ్ ఉండేది 67.5% మీ జాతకం. అంటే ఇంతకుముందు మీకు చెప్పాను ఏ ఏ ప్రామాణికాలు మనం మెయింటైన్ చేయాలి అంటే కనుక, మొట్టమొదటిది మీరు తెలుసుకోవాల్సింది ఇది గోచారము, అదేవిధంగా మీ యొక్క జన్మ జాతకం. జాతకంలో కనుక 3వ స్థానం కానీ, 6 కానీ 8 కానీ, 11లో కానీ మీకు ఏ గ్రహం ఉన్నా ఆ గ్రహ దశ జరుగుతూ ఉంటే ఖచ్చితంగా మీరు సమస్యల్లో ఉంటారు. నేను చెప్పిన వృషభ రాశి వాళ్ళకి మట్టిని ముట్టిన బంగారం అనేది వర్తించదు, ప్రాక్టికల్గా ఆలోచించండి. ఎందుకు వర్తించదు అంటే, ఇక్కడ మీరు 100 రూపాయలు కావాలని వెళ్తారు కానీ 33 రూపాయలు తాగిపోతున్నారు. కారణం ఏంటంటే కనుక మిగతా 67 రూపాయలు డ్యామేజ్ మీ జాతకంలో ఉంది, దానికి రెమెడీ మీరు మెయింటైన్ చేయాలి. అంటే జాతకం గురించి మీరు తెలుసుకోవాలి. రెండోది మీ పేరు బలం, మీ పేరు బలం. ఇప్పుడు మీ పేరు, మీరు పుట్టిందేమో ఒక ఒక 2/11/1984 పుట్టారనుకుందాం. సో ఇక్కడ 12, 3, 4, 5, 6, 7, 8 2/8 కాన్వెన్షన్ మీరు పుట్టినట్టు లెక్క న్యూమరాలజీ ప్రకారం. మీ యొక్క పేరు వి అంటే సపోజు ఒక వివేక్ అనుకోండి, వివేక్ అనే పేరుంటే 6/1/6/5/2 అండి, 6/12/13/18/20 మీ పుట్టిన తేదీ కూడా 2.
కానీ ఇది చాలిదిన్ సిస్టమ్ పైథాగరస్ లో 4 9 4 5 2 9 10 13 17 22 24 అయ్యిందండి 9 10 14 పవల్స్ పోతే 10 వచ్చింది అంటే 24 నంబర్ ని లవ్ మనీ క్రియేటివిటీ నంబర్ అంటారు కానీ ఇక్కడ రెండు కూడా డేట్ ఆఫ్ బర్త్ కి ఆపోజిట్ అయితే కాదు కానీ సక్సెస్ లో ఉండరు వీళ్ళు ఎందుకు ఉండరు అంటే గనక వివేక్ వేక్ వీక్ విఐకే విఈకే వాళ్ళు ఎప్పటికీ డౌన్ ఫాల్ అవుతారు అనిల్ ఎన్ఐఎల్ నిల్ ఖాళీ ఈశ్వర్ డబ్ల్యూఆర్ వార్ గొడవలు మధు ఎంఏడిహెచ్ మ్యాడ్ డౌన్ఫాల్ హేమాద్రి టెన్షన్ లత తాక్షంతో పేరు ఎండి కాకూడదు రాజేశ్వరి వర్రి బాధలు ఇలా ఉంటాయి అర్థవంతమైన పేరు అర్థవంతమైన జీవితాన్ని ఇస్తుంది ఒకటి రెండోది మగవాళ్ళ పేర్లు మూడు అక్షరాలు ఉండడం మంచిది కాదు ఆడవాళ్ళకు ఉండాలి మూడు అక్షరాలు మగవాళ్ళకు ఉండాల్సిన నాలుగు అక్షరాలు తమిళ సినిమా ఇండస్ట్రీలో ఒక కమెడియన్ వివేక్ అని చాలా చిన్న వయసులో మరణించాడు ఆయన అంతేకాదండి పాపులర్ అయ్యాడు ఆయన అతను కానీ ప్రయోజనం లేదు ఆయన పిల్లవాడు చనిపోయాడు ఆ పిల్లవాడు చనిపోయిన ఆ బాధలో అతను కూడా చనిపోవడం జరిగింది అనారోగ్యంతో చిన్న వయసులో అలాంటి డిస్టర్బెన్స్లు ఎదురవుతాయి ఒక పేరు కనుక రాంగ్ నెంబర్ ఉన్నా రాంగ్ ప్రొనౌన్సియేషన్ ఉన్నా కరెక్ట్ గ్రాఫాలజికల్గా నేమ్ లేకపోయినా మీరు జీవితంలో హ్యాపీగా ఉండడానికి అవకాశం లేదు కాబట్టి పేరు బలం గురించి కూడా తెలుసుకోవాలి సో ఇలాంటివి మీరు తెలుసుకుని ముందుకు వెళ్తే తప్పకుండా మీ లైఫ్లో అద్భుతాలు చూస్తారు అలా చూసేటువంటి రాసులు వాళ్ళే వృషభ రాశి వాళ్ళు సింహరాశి వాళ్ళు తులారాశి వాళ్ళు ఈ మూడు రాసుల వాళ్ళకి మాత్రం పట్టిందల్లా బంగారమే నో డౌట్ ఎట్ ఆల్ 1000% వీరు ఒక సక్సెస్లోకి వెళ్తున్నారు 13 నెలలు ఉంటుందండి ఈ యొక్క స్థాయి మీకు 13 నెలలు శని భగవానుడు మీకు యోగిస్తాడు మీకు ఆ స్థాయిని ఇస్తాడు భాగ్యాధిపతిగా రాజ్యాధిపతిగా ఉన్నప్పుడు శని భగవానుడు మీకు ఒక ఉన్నతమైన జీవితాన్ని ఇస్తాడు అని చెప్పడంలో ఎలాంటి సందేహం అయితే లేదు దీన్ని పక్కాగా ప్రతి ఒక్కరూ ఫాలో చేయండి 200% మీ లైఫ్లో అద్భుతాలు చూస్తారు ఇన్ కేసు మీ సమస్య ఏదైనా ఉంటే కూడా స్క్రోత్ నెంబర్ కాంటాక్ట్ చేస్తే నేను మీతో మాట్లాడతానండి సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి